ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ లో ఇలా డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాడు గెలిచేది లేదు, నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నా, మళ్ళా గదే 20 సీట్లు, 20 లోపే. ఇంకా ఇలా మధుర పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా నా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్నటి వరకు 69 అయ్యి ఇలా 70వ నియోజకవర్గాలు నేను మాట్లాడుతూ ఉన్నా. నేను వెళ్ళాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్ట పోతున్నాను అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా వాటిదే డంబాచారం. ఏమీ లేదు, మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతోని పాత మెజార్టీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తూ ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజును గెలిపించుకుంటే మీకు లాభం తెరుతుంది, కానీ ఈ బట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది పోయేది ఏంది? వాటికని మిమ్మల్ని మాయా మచ్చింద్ర చేసి నాకు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకా పార్టీ గెలితేనా ఎక్కడ ముఖ్యమంత్రి, ఏం కథ? అదంతా అయ్యే పని కాదు. ఈసారి నేను మధురతో పంచాయతీ పెట్టుకుంటాను, నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గం ఒక్క ఓటు కూడా బట్టి విక్రమార్క పడదు నేను చెప్తా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్ లో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఒక్క పని చేసిండ్రా, దళిత బంధు లాంటి పథకం తెచ్చిండ్రా?